నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రైట్. గత టీడీపీ హయాంలో చోటు చేసుకున్న భూ కబ్జా మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం విశాఖలో జరుగుతున్న భూ ఆక్రమణను అరికట్టేందుకు చేపడుతున్న చర్యలతో బాధితురాలు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. నగరంలోని మధురవాడ మిథులాపురి ఉడా కాలనీలో తన స్థలాన్ని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు అండదండలతో తనకు అన్యాయం జరిగిందని అంటున్నారు. మరిన్ని వివరాలను మా విశాఖ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. హయాంలో జరిగిన భూదందాలు నేటికి ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. విశాఖ నగరంలో ఈ యొక్క భూదందాలు ఒక సంచలనంగా మారుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక విశాఖలో భూదందాలు అనేవి ఉండవు, ఎవరు అడుగు భూమి కానీ సరే ఎక్కడైనా సరే ఆక్యుపై చేస్తే మాత్రం ఊరుకునేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతానని చెప్పి స్పష్టం చేయడంతో కొంతమంది బాధితులు ఇప్పటికీ కూడా అడపదడప బయటకు వస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు విశాఖలోని మధురవాడలోని తన ప్రాంతాన్ని భూకబ్జాకు గురి చేశారని చెప్పి భూకబ్జా చేశారని ఒక బాధితురాలు మీడియా ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు మీ పేరు ఏంటి, మీకు జరిగిన అన్యాయం ఏంటి? నా పేరు నాగోత్ నిర్మల అండి, వైఫ్ ఆఫ్ ఎన్ వెంకటేశ్వరరావు. ఇక్కడ మాకు 28 ఎకరాలు మాకు విజయనగర సంస్థాన రాజుల దగ్గర నుంచి సంక్రమించిందండి. మావయ్య గారు వాళ్ళ నా తాతగారికి అక్కడి నుంచి వంశపారంపరంగా వస్తుంది. దాన్ని మేము మావయ్య గారు 2005 వరకు కంటిన్యూషన్ ఆయన హయాంలోనే ఉందండి. 2004 మా ఇంటి పేరు గల వాళ్ళు ఐశ్వర్య బిల్డర్స్ డెవలపర్స్ అండ్ అదర్స్ అన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారంట. 2005 మాకు తెలియడం అయింది. 2004 వరకు మాకు తెలుసు, మా హయాంలోనే ఉంది. 2005 తెలుసుకొని మావయ్య గారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన్ని కొట్టి బెదిరించి ఆయన దగ్గర ఉన్న పేపర్స్ డాక్యుమెంట్స్ అన్నీ లాక్కెళ్ళిపోయారండి. దాని తర్వాత మేము భయంతో రాలేకపోయాము. 2016 మేము సిట్ అని పెట్టారు కదండి, గత ప్రభుత్వం సిట్ అని పెట్టింది కానీ ఎటువంటి ఇది జరగలేదు. ఈ 2016 పెడితే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు అయినటువంటి సుజన మేడం గారు 2016 నుంచి 2017 వరకు పరిశీలన చేసి ఇది మీకు సంక్రమించింది అని చెప్పి తగినటువంటి అధికారులకి అదే ఫిర్యాదు చేయడం కూడా చేయమన్నారు. చేస్తే అది వీళ్ళు వాళ్ళు పరిశీలించి అక్కడ వాళ్ళది వీళ్ళదే అని చెప్పి గోడ పగలగొట్టడం జరిగిందండి. దాని తర్వాత ఎటువంటి మాకు న్యాయం కానీ ఇది మీది అని కానీ ఏమి చేయలేకపోయారు. ఏమంటే అందులో పెద్దోళ్ళు ఉన్నారండి అంటున్నారు. ఏమంటే గట్టిగా అడిగితే ముప్పవరపు హర్ష ఉన్నారు, ఇది మా హయాము, ఏం చేస్తారో చేసుకోండి అంటున్నారు. దాని పక్కన ల్యాండ్ దానికి ఆనుకొని ఉన్న ల్యాండ్ కూడా మాదే. ఆ దానికోసమని వెళ్తే మంత్రివర్యులది గంటా శ్రీనివాసరావు బినామీ, నేను తాడి స్వామిరెడ్డి గారు నేను బినామీని, ఆయనది మీరేం చేయలేరు అని అప్పుడు బెదిరించారు. అదే టైంలో గత 4 సంవత్సరాలుగా నేను గవర్నమెంట్ని ఆశ్రయిస్తూనే ఉన్నా, సంబంధిత అధికారులందరినీ నేను ఆశ్రయిస్తూనే ఉన్నా. మాకేదో ఒకటి న్యాయం చేయండి, ఏదో ఒకటి చేయండి, విచారణ చేయండి ఫస్ట్, న్యాయం తర్వాత విచారణ చేయండి, మాది అని నిర్ధారించినప్పుడే మాకు న్యాయం చేయండి అని మేము వేడుకుంటూనే ఉన్నాం. అందరికీ సంబంధిత అధికారులందరికీ ఫిర్యాదులు చేయడం జరుగుతుందే వస్తూనే ఉందండి. కానీ ఈ టైంలో అయినా జగన్ బాబు గారు ఏం చెప్పారంటే నేను బీసీ మహిళలకి న్యాయం చేస్తాను, ఇక్కడ ఉన్న స్థలాలంటువంటివి వాళ్ళు అన్నట్టయితే ఖచ్చితంగా న్యాయం చేస్తన్నారు, ఈ హయాంలో అయినా మాకు న్యాయం జరిగిద్దని ధైర్యంగా ప్రెస్ మీట్కి కూడా అడిగేద్దామని వచ్చానండి. ఇప్పుడు నగరం, ఇప్పుడు ప్రస్తుతం నగరం విస్తరణలో భాగంగా ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి మధురవాడ ప్రాంతంలో 28 ఎకరాలు అంటే ఆషామాషి కాదండి. అంటే మీరంటూ దానికి ఏమైనా రక్షణ గోడ ఏమైనా నిర్మించుకున్నారు గతంలో? ఇప్పుడు మేము కట్టలేదండి, ఏం కట్టలేదు. అంటే అలా ఖాళీగా వదిలేసిన స్థలాన్ని ఇప్పుడు కబ్జా చేశారు. ఈ కబ్జా వెనుక ఎవరున్నారంటారు? కబ్జా వెనుక ముప్పవరపు హర్ష ఉన్నారని చెప్తున్నారండి, అదే చెప్తున్నారు మాకు. ఆయన సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, ఆయనకి మేము రిజిస్ట్రేషన్ చేసామంటున్నారు. ముప్పవరపు హర్ష ఆయన ఉన్నాడు, ఆయన పెద్ద మనిషి, మీరేం చేయలేరు అని బెదిరింపు జరుగుతుందండి. రెండోది గంటా శ్రీనివాసరావు గారు బినామీ, నేను మీరేం చేయలేరు అని ఈ బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. ఇదివరకు మీ మామగారు వచ్చి ఏం చేయలేకపోయారు, ఆయన ఏ పరిస్థితులు అయితే పంపించాం మిమ్మల్ని కూడా అదే పరిస్థితుల్లో పంపిస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మాకు ఏ డిమాండ్లు ఏం లేదు సార్, మాకు తగిన విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. విచారణ జరపండి, న్యాయం చేయండి, న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను నేను కూడా. ఇప్పటికే అధికారులకు ఎవరికి ఫిర్యాదులు చేశారు? చేశానండి, ఆర్డిఓ ఆఫీస్కి చేశాను, ఎంఆర్ఓ గారికి చేశాను, పిఎస్లో పెట్టాను. అక్కడ పెట్టినా అది ఇక్కడ కాదండి, సివిల్లో తెలుసుకోమని అంటున్నారే తప్ప ఎవరు కూడా సంబంధిత అధికారులు దీని మీద ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదండి.
ఇప్పుడు కొత్తగా ఇప్పుడు దీనిపై ప్రత్యేకంగా ఒక బుధవారం శుక్రవారం ఇలాగ అని చెప్పేసి మన ఇండోర్ స్టేడియంలో దీనిపై ఒక విచారణ జరుగుతున్నాయి, దానికి ఏమైనా మీరు ఏమైనా ఫిర్యాదులు చేయడం జరిగింది? చేయలేదండి, ఇవాళ చేయాలనుకుంటున్నాం. ఇంకా మీరు ఇచ్చిన తర్వాత సంబంధిత అధికారులకు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కూడా పెడదామని అనుకుంటున్నాను. మొత్తం మీద అయితే గత ప్రభుత్వ సమయంలో జరిగిన భూదందాలు ఇప్పటికీ కూడా ఇంకా కొనసాగుతున్నాయని చెప్పేసి బాధితుల మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ఆవిడ ప్రధానంగా ఒకటే కోరుతున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వం ఇటువంటి భూ కబ్జాలకి తావు లేకుండా పరిరక్షిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ధైర్యంతో ఇప్పుడు మళ్ళీ ముందుకు రావడం జరిగిందని చెప్పి స్పష్టం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం లేదా అధికారులు ఈ యొక్క భూ సమస్యపైన తగు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మధురవాడ ప్రాంతంలో ఏదైతే 28 ఎకరాలు ఉందో తన కబ్జాకు గురైందో దాన్ని కొంతవరకు పరిరక్షించాలని చెప్పేసి ఆవిడ డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో దుర్గాప్రసాద్, సివిఆర్ న్యూస్, విశాఖపట్నం. రైట్గా, అన్ని డాక్యుమెంట్లు పత్రాలు ఉన్నప్పటికీ నాగోతి ఇంటి పేరుని మార్చేసి ఐశ్వర్య డెవలపర్స్ వాళ్లు భూమాయి చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరి నాగోతి ఆరోపిస్తున్నట్లుగా నిజంగానే ఐశ్వర్య డెవలపర్స్ భూములు తారుమారు చేశారా? అప్డేట్స్ ఏంటి? సుధా, విశాఖ మిథులాపురి ఉడా కాలనీ సమీపంలో ఉన్న అత్యంత విలువైన భూమిపై ఐశ్వర్య డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కన్నుపడింది. ఈ కంపెనీకి సంబంధించి జాస్తి విజయశంకర్ అనే వ్యక్తి ఈ భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు కూడా బాధితురాలు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. మిథులాపురి కాలనీ సమీపంలో ఉడా కాలనీలో ఐశ్వర్య డెవలపర్స్ ఈ భూ మాయి చేయడం జరిగింది. నకిలీ డాక్యుమెంట్ సృష్టించి దాదాపు 28 ఎకరాలను భూ కబ్జా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు సివిఆర్ న్యూస్ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా వార్తా కథనాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. నాగోతి ఇంటి పేరును వాడుకొని మరొకరి పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్స్ ను సృష్టించిన ఐశ్వర్య డెవలపర్స్ 28 ఎకరాల అత్యంత విలువైన భూమిని కూడా ఆక్యుపై చేసి దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి. నాగోతి నిర్మలకు వారసత్వంగా వచ్చిన భూమి ఇప్పుడు తప్పుడు పత్రాలతో తమదంటూ ఐశ్వర్య డెవలపర్స్ ఆక్యుపై చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లు పత్రాలు ఉన్నాయన్న నిర్మలపై కూడా దౌర్జన్యం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో ఇదే పరిస్థితి కనిపించింది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ అండదండ్లు, అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులు కూడా దీంట్లో కొంత భూమిని తప్పుడు డాక్యుమెంట్ తో ఐశ్వర్య డెవలపర్స్ రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈ నాగోతి నిర్మల ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జేసీగా ఉన్న సుజనకు ఫిర్యాదు చేయగా ఐశ్వర్య డెవలపర్స్ నిర్మించిన ప్రహరీ గోడతో పాటు చుట్టుపక్కల ఏదైతే వాళ్ళు గేట్లు వేశారో వాటన్నిటిని కూడా కూల్చివేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తమదంటూ భూమిలో ఈ ఐశ్వర్య డెవలపర్స్ వాళ్ళు పాగా వేయటం, ఆమె అక్కడికి వెళ్ళి మా ల్యాండ్ లో మీరు ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారంటే ఆమె బెదిరింపులకు పాల్పడటం జరుగుతుంది. నకిలీ పత్రాలతోనే పలువులకి వేరే వ్యక్తులకు కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా రికార్డులు చూపించడం జరిగింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అండదండలు ఉన్నాయి. అలాగే ఒక బీజేపీ నాయకుడికి సంబంధించిన కొడుకుకి మేము కొంత ల్యాండ్ దీంట్లో అమ్మాము, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, మీరు సైలెంట్ గా ఉంటే మంచిది, లేకపోతే మీ అంతు చూస్తామంటూ కూడా ఆ మహిళను బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు అండతో జరిగిన ఈ భూ కబ్జా మరోసారి వెలుగులోకి రావడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలనా రాజధానిగా పేరు తెచ్చుకున్న మధురవాడ ప్రాంతంలో 28 ఎకరాలు కబ్జా చేయడం కూడా ఇక్కడ కలకలం రేపుతుంది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం విశాఖలో జరుగుతున్న భూ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలోనే బాధితురాలు తమకు న్యాయం జరుగుద్దని ఆశతోటి మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నగరంలోని మధురవాడ మిథులాపురి కూడా కాలనీలో తనకు ఉన్నటువంటి 28 ఎకరాల స్థలాన్ని బీజేపీలోని ఒక ముఖ్య నాయకుడు కుమారుడితో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలకు మేము భరించలేని పరిస్థితుల్లో ఉన్నాము. సిట్లో గతంలో ఫిర్యాదు చేశాం, అలాగే స్పందనలో ఫిర్యాదు చేశాం, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఆ తర్వాత ఆర్డీఓ పెంచల కిషోర్ కుమార్ కూడా రీసెంట్ గా ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పడం జరిగింది. ఇప్పటికైనా సరే తమ ల్యాండ్ తమకి అప్పగించాలి, ఐశ్వర్య డెవలపర్స్ చేసిన ఈ భూ కబ్జాపై ఏదైతే చర్య తీసుకొని సర్వే చేయించి తమ ల్యాండ్ తమకి అప్పజెప్పాలని బాధితురాలు
వేడుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి గతంలో తహసీల్దార్ ఐశ్వర్య డెవలపర్స్ వాళ్ళు వేసిన గోడను ప్రహరీని కూల్చేశారు, అయినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా భూమి తమదే అంటూ బాగా వేయడంపై అసలు ఇంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి గత ప్రభుత్వం గంటా హయాంతోనే, గత ప్రభుత్వంలో ఉన్న గంటా హయాంలోనే ఇది జరిగింది, వాళ్ళని సపోర్ట్ చూసుకుని ఇలా అయిందని నాగోతి స్వయంగా చెప్తున్నారు. మరైతే ఇప్పుడు ఆమె ఎవరికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది? మరి దీనికి సంబంధించి తహసీల్దార్ నిర్మించిన గోడని సైతం కూల్చేశారు అంటే వీళ్ళు వెనక గట్టి సపోర్ట్ ఉందని అనుకోవచ్చా మనం? మరి బాత్రాలు ఏమంటుంది ఫైనల్ గా? ఖచ్చితంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన కొంతమందికి దాంట్లో రిజిస్ట్రేషన్ జరిగినట్లు కూడా బాధితురాలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా బీజేపీ పార్టీలో సీనియర్ నేత, కీలక నేత కుమారుడి పాత్ర కూడా ఉందని కూడా ఆమె చెప్పడం జరిగింది. పేర్లు చెప్పడానికి కూడా ఆమె భయపడుతుందంటే ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మధురవాడ మిథులాపురి ఉడా కాలనీలో ఉన్న సర్వే నెంబర్ 132/1 దాంట్లో 5 ఎకరాల 42 సెంట్లు, అలాగే 132/2 దాంట్లో 7 ఎకరాల 10 సెంట్లు, 136/0 6 ఎకరాల 17 సెంట్లు ల్యాండ్. ఈ మొత్తం మనం ఒకసారి గమనించినట్టయితే 28 ఎకరాల ల్యాండ్ నాగోతి నిర్మలకు సంబంధించింది, ఆమె మామగారి ద్వారా ఆమెకి సంక్రమించింది, అలాగే విజయనగరం సంస్థానం ద్వారా ఎప్పుడో దాదాపు 90s నుంచి కూడా వాళ్ళకి ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా మీడియా సమావేశంలో చూపించడం జరిగింది. అయితే డాక్యుమెంట్స్ ను ఫోర్జరీ చేసి తమ ఇంటి పేరుతో ఉన్న వ్యక్తుల ద్వారా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని మమ్మల్ని రోడ్డు మీద పడేశారని బాధితురాలు చెప్తుంది. గతంలో సిట్ లో కంప్లైంట్ చేసినప్పుడు కూడా అప్పట్లో జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి సుజన కూడా దీని మీద ఎంక్వైరీ చేయించి ఆ ప్రహరీ గోడ వాటన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి గోడని ఉటావుటిన సీరియస్ చాలా తొందరపాటుతో అక్కడికి వెళ్ళిన గోడలన్నీ కూడా నిర్మించి అసలైన ఓనర్స్ ని రోడ్డు మీదకి పడేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే కబ్జాలు అక్రమ కట్టడాలు ఉన్నాయి వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో మా ల్యాండ్ కూడా మాకు కాపాడాలని బాధితురాలు కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఎదురవుతుంది. స్పెషల్ రైట్.